పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కులిపాక శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా నుండి మంచి స్పోర్ట్స్ మెన్లను తయారు చేయాలని కులిపాక శ్రీనివాస్ పీఈటీలకు సూచించారు. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అబ్జర్వర్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కులిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి సీఐ కొండపాక ప్రవీణ్ కుమార్, నల్లవేణి శంకర్, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము గట్టయ్య, జాయింట్ సెక్రటరీలుగా ఎం సురేష్ కుమార్, ప్రణయ్, ఏ దుర్గా ప్రసాద్, అన్వేష్, కోశాధికారిగా ఎండి జావీద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కె మౌనిక, ఏ అజయ్, యు రాజేందర్, డి రాజు, ఈ సురేష్, జే విష్ణు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ రాజుగౌడ్ మాట్లాడుతూ, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా జనరల్ బాడీ కమ్ ఎలక్షన్ నిర్వహించడానికి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అన్ని ఫామ్స్ నామినేషన్ ఫామ్స్ చెక్ చేసి ఎక్కడ కూడా నామినేషన్లు ఒక పోస్ట్కి ఇద్దరు నామినేట్ చేయలేదు కాబట్టి దీన్ని రాష్ట్ర సంఘ అథ్లెటిక్ అసోసియేషన్ అబ్జర్వర్గా ఎలక్షన్ ఆఫీసర్గా దీన్ని యునానిమస్గా పెద్దపల్లి అథ్లెటిక్ అసోసియేషన్ని యునానిమస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి అసోసియేషన్. ఈ అసోసియేషన్కి నూతనంగా నామినేట్ అయినటువంటి నామినేషన్ ఒకటే వచ్చి యునానిమస్ గా ఎన్నుకోబడినటువంటి కొలిపాక శ్రీనివాస్ గారిని ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా తనతో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న పీఈటీలకు ధన్యవాదాలు తెలిపారు. స్పోర్ట్స్ వల్ల మంచి అలవాటు, నేర్పరితనం, ఓర్పు అలవడతాయని అన్నారు. మన జిల్లా నుండి మంచి స్పోర్ట్స్ మెన్స్ను తయారు చేయాలని సూచించారు. టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించాలని, అందుకు తనవంతు ఆర్థిక సహాయం సహకారాలు అందిస్తానని అన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పీఠలందరికీ మరియు పీఠలంతా కలిసి మరి గౌరవ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారిని మరి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, మరి నన్ను జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మా ఇద్దరి తరఫున మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకున్న అవగాహన మేరకు స్పోర్ట్స్ అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎక్కడైతే పుడుతారో ఆ భూమికి, ఆ ఉన్న ప్రాంతానికి పేరు తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, సంస్కారాన్ని అన్నిటిని నేర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి అలవాట్లు ఎక్కడైతే మన ఏ ప్రాంతంలో అయితే పుడుతారో, ఏ దేశంలో అయితే పుడుతారో, ఆ దేశం మీద ప్రేమ, ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి అలవాటు పడి మరి ఆ దేశ అభివృద్ధికి పాటుపడాలంటే ముఖ్యంగా యువత చిన్న వయసు నుంచే ఆ సంస్కారం అనేది అలవాటు పడాలంటే దానికి ఎంతో దోహదపడేదే ఈ స్పోర్ట్స్ అనేది నేను భావిస్తూ ఉంటాను. చిన్నప్పటి నుండి మనం ఏదైతే ఆ స్పోర్ట్స్ ఆడే విధానంతో ఖచ్చితంగా ఒక మంచి అలవాటు అంటే ఒక నేర్పరితనం కానీ, ఒక లీడర్షిప్ కానీ, ఒక ఫ్రెండ్షిప్ చేయడం, మన తోటి మిగతా సమాజంలో బ్రతికేటప్పుడు మిగతా వాళ్ళతోటి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలనేది కూడా ఈ ఆటల ద్వారానే తెలుస్తుంది అనేది నేను బాగా నమ్ముతూ ఉంటాను. మరి గతంలో ఏం జరిగిందో మరి జిల్లాలో మరి స్పోర్ట్స్ నుంచి బాగా ముందుకు వెళ్ళలేకపోయినవచ్చు, కానీ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ఈ పీరియడ్లో మన పెద్దపల్లి జిల్లా నుంచి మంచి అథ్లెటిక్స్ని స్టేట్ లెవెల్లో పంపించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన సహాయ సహకారాలు నా వంతుగా నేను తప్పకుండా మీకు వెళ్ళవెళ్ళలా అందుబాటులో ఉంటాను. మీరు ఏదైనా స్పోర్ట్స్ సంబంధించింది ఏదైనా కూడా మీరు అడగాల్సి నన్ను అడిగితే ఖచ్చితంగా దాన్ని అమలు చేసే బాధ్యత నాకు ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి ఖచ్చితంగా అన్ని మండలాలని కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి మండలం నుంచి ప్రతి విలేజ్ నుంచి కూడా స్పోర్ట్స్ పిల్లలు ఉండే విధంగా మీరు అంతా ముందుకు తీసుకురావాలి. వాళ్ళకు ఏ విధమైన సహకారాలని మనం వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటాయి కొద్ది, వాళ్ళు ఫినాన్షియల్గా ఏ విధంగా ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళ టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు తీసుకురండి. మనకు ఫినాన్షియల్గా మనం సహకారాలు అందించడానికి మేము ఎల్లవేళ సిద్ధంగా ఉంటాం. ఈ జిల్లాకు పేరు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ గౌరవంగా ఈ
పదవిలో కూర్చోబెట్టడమే కాదు, మీరు ఖచ్చితంగా అథ్లెటిక్ని పంపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దపల్లి సిఐ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, తాను విద్యార్థి దశలో క్రీడాకారుడినని, జావలిన్ త్రో షార్ట్ పుట్ ఆడేవాడినని తెలిపారు. స్పోర్ట్స్ పోలీస్ రిక్రూట్మెంట్ లో ఫిజికల్ ఈవెంట్స్ లో తోడ్పడతాయని తెలిపారు. నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను మీ అసోసియేషన్లో నా భాగస్వామి కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీ అసోసియేషన్లో భాగస్వామి కావాలని మా చిన్ననాటి మిత్రుడు అన్న దగ్గర కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా కలిసి గత ఒక గోదావరి బ్లూస్ అనే టీమ్కి మేము రిప్రజెంట్ చేసిన మా సీనియర్ ప్లేయర్స్ వాళ్ళంతా, కిరణ్ అన్న, సురేష్ అన్న, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్న మన ధర్మపురి ఎమ్మెల్యే గారు, మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, వీళ్ళంతా కూడా క్రికెటర్స్, ఎవరికైనా క్రికెట్ ఆడటం వాళ్ళు, వాళ్ళ దగ్గర మేము కూడా ఆడి వాళ్ళ అడుగుజాడులు మేము క్రికెట్ నేర్చుకున్నాము. అదేవిధంగా మా స్కూల్ లైఫ్లో నేను ఫిజికలీ ఆయన అథ్లెట్, నేను జావలిన్ షాట్ ఈ రెండు నా మెయిన్ ఈవెంట్స్. దాంతోపాటు ఇంకా అదర్ ఈవెంట్స్ కూడా జంప్స్ చేస్తూ ఉన్నాం. ఏజ్ ఆఫ్ 8th క్లాస్ నుంచి మేము స్పోర్ట్స్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చాం. మాకు బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అంతా కూడా మీ అందరికీ తెలుసు. మనం నేను కూడా ఐఎమ్ ఆల్సో కంప్లీటెడ్ బీపీఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2000 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బేసికలీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, మన పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా స్పోర్ట్స్కి మార్క్స్ ఇచ్చేవాళ్ళు. ఫిజికల్ ఈవెంట్స్ అనేవి కూడా మనకు బెస్ట్ 5 వచ్చిన మార్క్స్ ఉండేది నా టాప్లో. మన వరంగల్ జోన్లో అప్పుడు మా 2002 బ్యాచ్లో 8 సివిల్, 20 వచ్చేసి ఏఆర్ పోస్ట్ ఉండే, 28 పోస్ట్ మాత్రమే 4 జిల్లాల పోస్ట్ ఉండే. దానిలో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మనకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆటలు పెరగడం వల్ల మనకు ఆ ఈవెంట్స్ అన్నీ కూడా మనకు ఎక్కువ మెరిట్తో స్కోర్ చేయడం, మనకు అదే రిటర్న్ టెస్ట్ మనకు యావరేజ్గా వచ్చిన దాన్ని పుషప్ చేస్తూ మనకి ఉద్యోగం వచ్చి ఈ పొజిషన్ ఉన్నాం. అంటే బేసిక్ స్పోర్ట్సే.